హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాధురి స్టేట్ ప్లాన్. ఈ రోజు వీడియోలో బెండకాయతో ఒక మంచి రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బెండకాయను ఫ్రై గాను లేదా పులుసు సాంబార్లలోకి ఎక్కువగా వాడతాం, కానీ ఈ విధంగా నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ప్రయత్నించండి. ఈ కూర రైస్ లోకి, రోటీలోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కూర తయారీకి లేత బెండకాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. బెండకాయలను కడిగేటప్పుడు నీటిలో ఉప్పు వేసి 20 నిమిషాల తర్వాత కడగడం మర్చిపోకూడదు. బెండకాయకుండే నూగులో పెస్టిసైడ్ ఎక్కువగా ఉంటాయని కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ప్రూవ్ చేశాయి. ఉప్పు నీటిలో ఉంచి కడగడం వల్ల కెమికల్స్ ని తొలగించవచ్చు. ఈ విధంగా శుభ్రం చేసుకున్న బెండకాయలను అంగుళం సైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఈ కూర తయారీకి కొబ్బరి పాలను వాడతాము. ఒక కొబ్బరికాయను తీసుకుని పాలు తీసుకోవాలి. కాయను పగలగొట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేయాలి. ఇలా వచ్చిన పాలు చాలా చిక్కగా ఉంటాయి. ఇప్పుడు ఇంకోసారి పిప్పిని మిక్సీ జార్లో వేసి 2 గ్లాసుల నీళ్లు పోసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేయాలి. ఈ కొబ్బరి పాలు కొంచెం పలచగా ఉంటాయి. ఇలా తీసుకున్న 2 రకాల కొబ్బరి పాలను పక్క నుంచి ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. కొబ్బరి పాలు తయారు చేసుకోవడం కష్టం అనుకుంటే బయట తొరిగే కొబ్బరి పాలను కూడా వాడుకోవచ్చు. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడైన తర్వాత బెండకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. గ్యాస్ ను సిమ్లోనే ఉంచి వేయించాలి. 6-7 నిమిషాలు వేయించి తీసేయాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలు, 1 చిన్న దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 3 లవంగాలు వేసి వేయించాలి. తాలింపు వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాకన్నా ఈ విధంగా సన్నగా తరిగి వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది. ఇవి లైట్ గోల్డ్ కలర్ లో వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగడానికి 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 టమాటా కూడా వేసి అన్నీ కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు, 2వసారి తీసుకున్న కొబ్బరి పాలు, 1/2 స్పూన్ ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. బెండకాయ ముక్కలను కొబ్బరి పాలల్లో ఉడకనివ్వాలి. ముక్కలు ఉడికిన తర్వాత మొదటిసారి తీసిన చిక్కని కొబ్బరి పాలు వేసి 5 నిమిషాలు మరగనివ్వాలి. ఆఖరిన కొత్తిమీర చల్లి గ్యాస్ ఆపేయాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బెండకాయ కూర రెడీ. ఈ రెసిపీను ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.